నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని ఎస్పి రాహుల్ హెగ్డే ఎల్లారెడ్డిపేట మండలంలో హరితహారంలో పాల్గొన్న ఎస్పి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోనారావుపేట మండల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంగ్రెస్ నాయకుల నిరసన ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన కోనరావుపేట మండల కేంద్రంలో మహిళకు పాజిటివ్ రావడంతో ఐదు రోజుల లాక్డౌన్ ప్రకటిస్తూ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముందుగా తమకే ఇవ్వాలని గంభీరావుపేట బరిగలగూడెం కాలనీ వాసుల డిమాండ్ చందుర్తి మండలంలోని జలపతి తాండాలో ఘనంగా శీట్ల భవానీ పండుగ వేడుక పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న గిరిజనులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు హరితహారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఎస్పీ రాహుల్ హెగ్డే మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు విస్తృతంగా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు హరితహారంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కాలుష్య రహితమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ సీఐలు బన్సైలాల్ ఉపేందర్ ఎస్ఐలు వెంకటకృష్ణ ప్రజా ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు ప్రభుత్వం యొక్క ఏదైతే చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న హరితహారం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ తిమ్మాపూర్లో దానికి గౌరవనీయులైన ఆగయ్య గారు అండ్ జెడ్పీటీసీ మహేష్పి గారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ చేసినా చాలా రెస్పాన్స్ వస్తుంది అయితే వీటన్నిటికన్నా ముఖ్యం మన ప్రభుత్వం యొక్క ప్రథమ ఆశయము చాలా చక్కటి ఆశయం ఏంటంటే ప్రతి విలేజ్కు ఒక నర్సరీ పెట్టింది అలాగే ఒక ట్రాక్టర్ ఇచ్చింది అలాగే వాటర్ ట్యాంక్ ఇచ్చింది వీటన్నిటిని ఇంత మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాక మన గ్రామస్తులు మనం చెట్లు పెట్టడానికి వెనుకడుగు వేస్తే ఇంకోటి ఈజీఎస్ కింద నిధులు కూడా ఇస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది దీనిలో ఈరోజు మీరు చూస్తున్నారు రోజు కూడా పొల్యూషన్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ సామూహిక ప్రతి విలేజ్ కానీ డిస్టిక్ కానీ ఎక్కడైనా ఈ ఏదైతే ఉందో పారిశుద్ధ్యమనే కార్యక్రమం కావచ్చు ఈ హరితహారం అనే ప్రోగ్రాం కావచ్చు చక్కని చెట్లు పెంచి ఈ ఏదైతే ఉన్నదో పొల్యూషన్ను మనం పారదోలాలని కోరుకుంటూ ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ బయట కూడా తీసుకుంటారని కోరుకుంటున్నాను కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆసుపత్రి ఎదుట మండల కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు చేపూరి గంగాధర్ మాట్లాడుతూ మూడు నెలలుగా లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు షేక్ ఫిరోజ్ పాషా కొట్టే రుక్మిణి మంగళపల్లి శంకర్ లింబయ్య కొలనూరు ఎంపీటీసీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం ఏదైతుందో దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు ప్రభుత్వం అనేది పట్టించుకోకుండా పరీక్షలు చేయకుండా దేనికి దగ్గర రాకుండా ఉన్నది కాబట్టి ప్రత్యేకించి ఎవరికైతే ఈ కరోనా వ్యాధి సోకిస్తుందో దాన్ని ఇంట్లో వీధులు శ్రీమంతులు ఎవరికైనా ఈ కరోనా వ్యాధి అనేది చుట్టుకుంటుంది కాబట్టి వీధులకు బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంతకుముందు మూడు నెలలు నాలుగు నెలలు పని లేక పాట లేక ఇంట్లో ఉండి చేసినటువంటి గరీబులకు కరోనా వస్తే
ఆదుకునే నాదులు లేడు కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రైవేటు కిరాయి తీసుకున్న వాళ్ళను దుకాణదారులను వాళ్ళని వీళ్ళను యజమానులకు కిరాయి ఏపురి ఇవాళ ఇస్తే పోలీస్ స్టేషన్లో కాంప్లిమెంట్ చేయరి వాళ్ళ మీద కేసు చేద్దాం అని అన్నావు. ఇవాళ నువ్వు ఈ కోవిడ్ కరోనా అంటుకున్న వాళ్ళను నువ్వు ఇవాళ ఎందుకు బిల్లు మాఫీ చేస్తలేవు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతుందో నువ్వు కిరాయి ఎట్లా మాఫీ చేయాలన్నావు పేషెంట్లకు బిల్లు కూడా నువ్వు మాఫీ చేసి ఆరోగ్యశ్రీ నుంచి. గత 4 నెలలుగా వేతనాలు రావడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మంగళవారం రోజున రోడ్డెక్కి ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 5 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్న తమకి కనీసం ఇంటి అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేవని చాలీ చాలిన జీతాలతో కుటుంబ భారం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచి తమ సమస్యలు పరిష్కరించి తమ ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ పోకల రేఖ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 5 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని గ్రామ పాలక వర్గం తీర్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎస్ఐ శేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో గత 4-5 రోజుల క్రితం 1-2 పాజిటివ్ కేసులు అనేవి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మా కోనరావుపేట గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలు, మేము ప్రజలు కానీ ఎవరు కానీ బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని మమ్మల్ని కోరడం జరిగింది. అందుకు గాను మేము రేపటి నుండి 5 రోజుల పాటు స్వచ్ఛందంగా అందరం కూడా గ్రామ ప్రజలం కూడా లాక్డౌన్లో ఉంటామని కోరడం జరిగింది. అందుకే మేము గ్రామ ప్రజలందరం కలిసి ఈరోజు చేతులను శానిటైజ్ చేసుకోవడము, ఇంకా ఎక్కడికైనా షాప్కి వెళ్ళొచ్చిన సరే శుభ్రంగా చేతులు ఉంచుకొని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు పరిశుభ్రత పాటించినట్లయితే ఈ కరోనా వైరస్ని మనము సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఇంకా ఎట్లాంటి పాజిటివ్ కేసులు రాకుండా ఉండాలని చెప్పి
మేమందరం కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కట్టుబడి మా గ్రామ ప్రజలందరము ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించగలరని కోరుతున్నాం. మన కోనారావుపేట గ్రామంలో మన గ్రామ ప్రజలందరూ కలిసి మన కోనారావుపేటలో కరోనా మహమ్మారి భయంకరంగా ఉన్నది కాబట్టి మన కోనారావుపేటలో ఒక రెండు పాజిటివ్ కేసులు వచ్చినాయి కాబట్టి మన కోనారావుపేట గ్రామ ప్రజలంతా కలిసి మనం లాక్డౌన్ విధించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి చాలా భయంకరంగా ఉన్నది. ఎందుకంటే ఈ మహమ్మారిలో చాలా మందికి ఈ వైరస్ అంటుకునే అవకాశం ఉంది కాబట్టి మన కోనారావుపేట గ్రామస్తులంతా లాక్డౌన్ విధించడం జరిగింది. దీనికి మన గ్రామ ప్రజలు, మన ఎస్ఐ గారు, ఈ డాక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన గ్రామ ప్రజలు అందరూ సహకరించి అందరి ఇట్లాంటిది మన కోనారావుపేట గ్రామానికి వేరే ఊరు వాళ్ళు రావడం కానీ మనం కోనారావుపేట నుంచి వేరే గ్రామానికి వెళ్ళడం కానీ అట్లాంటిది ఏది జరగకుండా గ్రామంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన కోనారావుపేటలో ఏది మన వ్యాపార సంస్థలు కిరాణం మనకు నిత్యావసర వస్తువులు తప్పకుండా కావాలి కాబట్టి కిరాణం షాపులు ఒక మనకు ప్రొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంచడం జరుగుతుంది. మనకు అత్యవసర సేవలు మెడికల్ షాపులు కానీ మనకు మందులు లాంటివి ఎప్పటికీ తీసే ఉంటాయి. ఆటోలు కానీ మనకు ఎందుకంటే ఆటోలలో మనకు కైకిళ్ళని తీసుకుపోవడానికి జనాలు బాగా మంది ఒక ఆటోలో 10 మంది 15 మంది ఎక్కిపోతున్నారు కాబట్టి అట్లాంటి ఇట్ని నిషేధించడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలు ప్రతి వాళ్ళు మన దీనికి సహకరించగలరని కోరుకుంటున్నాం. గంభీరావుపేట మండల కేంద్రానికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముందుగా తమకే కేటాయించాలని బరిగెలగూడెంకు చెందిన దళిత కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ స్థలాలను ప్రభుత్వ కార్యాలయాల కోసం, కస్తూరబా గాంధీ బాలికల విద్యాలయం కోసం తమ భూమిని ఇచ్చామని, దానికి బదులుగా కాలనీకి దగ్గరగా స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఆ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల కోసం ఎవరూ పట్టించుకోవడం లేదని, మండల కేంద్రానికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముందుగా తమకు కేటాయించాలని అన్నారు. మాకు ఇళ్ళ స్థలాలు పోయినాయి, మాకు ఎన్ని ఇళ్ళ స్థలాలు ఉన్నాయో అందరికి ఇచ్చినాకనే తర్వాత అందరికి ఇవ్వాలి. మా యొక్క ఇండ్లు, దొడ్లు, గడ్డాములు, గోదలు అన్నిటికీ స్థలం అయిన ఈ జాగను తాత ముత్తాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, అన్నిటి సూచన ప్రభుత్వాలు. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు ఇత్తన్న కాంగ్రెస్ ఆమెని అది ఇస్తలేరు. ఆ ఇండ్ల తలలకు, దొడ్డ తలలకు తీసుకున్న తర్వాత కూడా మాకు రాసి ఇచ్చారు, అక్కడ ఇస్తానారు, కొన్ని రోజుల తర్వాత పంచిస్తానారు కూడా ఆమెకి లేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు, దొడ్డు లేని వాళ్ళకు ఇస్తాన్న విషయం కూడా మాకు వినబడది. ఇప్పుడు ఏంటంటే మా స్థలం మాకు ఇచ్చిన తర్వాత వేరే జాగాని ఏమైనా చేసుకొని మా ఇండ్లు, మా దొడ్లతో అడుగుతున్నాం. మేము లేని స్థలాలకు అడుగుతుంది లేము, మాది అవసరం ఉంది కాబట్టి మా జాగాకే మాకు ఖచ్చితంగా మాకు కావాలి. అయ్యేదాకా మీద ఏ పోరాటం అయినా కూడా, ఏ అయినా కూడా మేము ఎక్కడ అయినా కూడా కానియపోదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో 2000 ఈత మొక్కలను నాటినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఏ చంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కృష్ణహరి, గౌడ సంఘ సభ్యులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణపూర్ గ్రామంలో ఈత మొక్కలు నాటడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి సిఐ గారికి, మరియు ఆగన్న గారికి, మరి జడ్పీటీసీ లచ్చన్న గారికి, మరియు గౌడ సంఘ మిత్రులందరికీ, మరి సర్పంచ్ గారికి, ఎంపీటీసీకి, పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ మన కేసీఆర్ గారు పెట్టిన ఈ పథకం మనం పెట్టగానే సరిపోదు, దీన్ని పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఎవరెవరైతే మొక్కను పెట్టారో ఆ మొక్కకు వారే బాధ్యులు, ఎవరి మొక్కను వారే కాపాడుకోవాలి. ఈ 5 సంవత్సరాల వరకు ఈ కళ్ళు గీసి అందరికీ పంచాలి, మమ్మల్ని కూడా పిలిచి మాకు కూడా కళ్ళు పోయాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ మన కేసీఆర్ గారు
ఇదొక్కటే కాకుండా ఎన్నో పథకాలు మనకు అనుకూలంగా ఇస్తుండు. ఇప్పుడు ఈ గీతా కార్మికులకు కూడా 50 సంవత్సరాలకే పింఛను ఇస్తుండు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కటి మనము అనుకూలంగా తీసుకొని ఇప్పుడు కళ్యాణలక్ష్మి కావచ్చు, చెట్ల పంపిణీ కావచ్చు, హరితహారం ప్రోగ్రాం ఏదైనా మనకు అనుకూలంగా చేస్తుండు కాబట్టి మనం సార్ను దృష్టిలో పెట్టుకొని సార్ ఆదేశాల మేరకు మనం ఈ చెట్లు పెంచుకొని ఈ సక్సెస్ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకుందామని కోరుతున్నాను. ఈ వనంకి ఏది కావాలనుకున్నా ఏ అవకాశం వచ్చినా మేము మా వంతు సాయం మేము చేస్తామని కోరుతున్నాను. హరితహారం ప్రోగ్రాంలో భాగంగా నారాయణపురం గ్రామంలో గౌడ సోదరులందరూ కలిసి మరియు గ్రామస్తుల సహకారంతో ఈరోజు ఈత వనంలో దాదాపుగా 800 చెట్లు, వచ్చే రోజుల్లో 3000 చెట్లు నాటడానికి ప్రణాళిక చేసుకున్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ కేసీఆర్ గారు అయితే కేటీ గారు అయితే వారి ఆదేశాల మేరకు గ్రామాలని పచ్చగా ఉండి వచ్చే రోజుల్లో భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే సదుద్దేశంతో ఏదైతే ఏర్పాటు చేసినామో తెలంగాణకు హరితహారమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకు వచ్చి అటెండ్ అయిన అందరి నాతోటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతిపాదకులు, గౌడ సోదరులందరూ, గ్రామస్తులు మరియు పత్రికా విలేకరులకు మిగతా అందరికీ నా యొక్క ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మంచి ప్రోగ్రాం ఎలాగైతే ఈ నారాయణపూర్ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రోగ్రాం చేసినామో ఈ ఈత చెట్లు నాటడం అనే కార్యక్రమం ఇంత గౌడ సోదరులందరూ కానీ వీటిని నాటడమే కాకుండా వీటి పోషణలో కూడా మనందరం బాధ్యత తీసుకొని వచ్చే రోజుల్లో వెండిపోకుండా వీటికి నీళ్లు కానీ గత సంవత్సరం కూడా 2 సంవత్సరాలు కూడా పెట్టాము. పెట్టే సందర్భంగా అన్ని దక్కలేకపోయినాయి. ఈసారి కూడా ఇంత కష్టపడి పెట్టి కూడా మళ్ళీ వీటిని మనం పోషణ చేయకుండా లాభం ఉండదు కాబట్టి తప్పకుండా దీన్ని బాధ్యత తీసుకుని అందరూ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఏమైనా అవసరాలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే గౌరవ కేటీఆర్ గారి సహకారంతో దీనికి కంపౌండ్ సంబంధించింది కానీ లేకుంటే వాటర్ ఫెసిలిటీ కానీ మిగతా ఏదైనా పాసిబుల్ అయితే తప్పకుండా ప్రతి సమస్యకు మేము ఒక మీకు అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే రోజుల్లో ఈ ఇతవనం బ్రహ్మాండంగా పెరిగి 3 పువ్వులు 6 కుండలాగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా యొక్క కోరిక తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల అనుబంధ గ్రామమైన జలపతి తండాలో గిరిజనులు సిట్లా భవానీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండా వాసులు తమ ఆరాధ్య దైవమైన సిట్లా భవానీకి మొక్కులు చెల్లించుకున్నారు. పండుగ సందర్భంగా గిరిజన వాసులు సాంప్రదాయ నృత్యాలతో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో లకావత్ సోముల, లకావత్ లచ్చవ్వ, లకావత్ చత్రులాల్, సంతోష్ బాలు, దేవేందర్, నరేష్ తాండా వాసులు పాల్గొన్నారు. వాళ్ళకు కొంచెం సహకరించి వాళ్ళకు కొంచెం మేలు చేస్తే పండుగ ప్రస్తుతం అత్తే మంచిది. మాకు రాష్ట్ర గౌరవం మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏది చేసినా ఏదైనా రాజ్యం పొరుగుతానికి కోరుటానికి మా దేవత అంటే మా దేవత కాదు రాజ్యానికి దేవత, రాజ్యానికి రాష్ట్రానికి దేవత, అందరికి కాపాడాలి. కరుణ తల్లి రావద్దు, ఏది రాదు, పిల్ల జల్ల ఈ జనం మంచిగా కాపాడలే దేవత అని మోదాడు పూజ మేము చేసుకుంటాం. మోదాడు పూజ ఇదే శీతల దేవుడు కోరుకుంటాం. మోదాడు పూజ అటు కోరుకుంటా అంటే గణేష్ మహారాజ మోదాడు పూజ. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.